హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బై అండ్ సెల్ విత్ దుడ్డు యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మనం చూసిన ఈ ల్యాండ్ మొత్తం ఓకే రం ఈ ల్యాండ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చిత్తూరు జిల్లా దూదిపాల మండలం దక్షిణ బ్రాహ్మణపల్లి గ్రామం దగ్గర ఉండి ఉంది ఈ ల్యాండ్ మెట్ట భూమిగా ఉండి ప్రస్తుతం ఈ ల్యాండ్ నందు కాకరకాయ వ్యవసాయం చేస్తూ ఉన్నారు ఈ ల్యాండ్కు అవసరమయ్యే పంట నీరు అవసరమైనప్పుడు దగ్గరలో చెరువు ద్వారా తీసుకునే అవకాశం ఉంది సాధారణంగా ఈ ల్యాండ్ నందు వ్యవసాయం వర్షాధారంగానే ఉంటుంది అయితే ఈ ల్యాండ్కు ఆనుకొని మంచి మట్టి రోడ్డు సౌ రోడ్డు సదుపాయం ఉండి ఉంది మనం చూస్తున్న విధంగా ఈ రోడ్డు ఈ ల్యాండ్ మొత్తానికి ఆనుకొని ఉంది ఫ్రెండ్స్ ఈ విధంగా ఉన్నటువంటి ఈ ల్యాండ్ను ఈ ల్యాండ్ కలిగిన రైతు తన యొక్క అత్యవసర డబ్బు సహాయం ఉన్నందువలన వెంటనే అమ్మదల్చి మన యొక్క ఛానల్ను సంప్రదించడం జరిగింది ఈ ల్యాండ్ యొక్క ధర రికార్డ్స్ మొదలకు పూర్తి వివరముల కొరకు ఈ వీడియోను చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి ల్యాండ్ సెల్లర్స్కు గమనిక మీరు ఏదైనా వ్యవసాయ భూమిని తక్కువ ధరకు అమ్మదలిచినట్లయితే ఐదు నిమిషాల నిడివి కలిగినటువంటి వీడియోతో పాటు పూర్తి వివరంలో మాకు మెయిల్ ద్వారా పంపగలరు ల్యాండ్ బయర్స్కు గమనిక మీరు ఏదైనా వ్యవసాయ భూమిని తక్కువ ధరకు కొనదలిచినట్లయితే మీకు ఏ ప్రాంతంలో వ్యవసాయ భూమి కావాలి ఎన్ని ఎకరంలో వ్యవసాయ భూమి కావాలి ఎంత ధరలో ఒక ఎకరం ఉండాలి మొదలగు పూర్తి వివరంలో మాకు మైల్ ద్వారా తెలపగలరు ఇక ఈ ల్యాండ్ యొక్క రికార్డ్స్ని కనుక పరిశీలించినట్లయితే మొదటిగా రెవెన్యూ రికార్డ్స్ మనం చూస్తున్న ఈ ల్యాండ్ యొక్క రైతు యొక్క పేరు మరియు సర్వే నెంబర్తో సహా సంబంధిత ఎంఆర్ఓ ఆఫీస్ యొక్క రికార్డ్స్ నందు ఎంటర్ చేయబడి ఉన్నవి ఎంఆర్ఓ ఆఫీస్ నుండి పట్టాదార్ పాస్బుక్ అదేవిధంగా ఆర్టీఓ ఆఫీస్ నుండి టైటిల్ ఈడ్ బుక్ పొంది ఉన్నారు ఈ రైతులు ఈ మొత్తం ల్యాండ్ సర్వే చేయించి ఇదివరలోనే హద్దులు కూడా నిర్ణయించబడి ఉన్నవి ఈ ల్యాండ్ ఏ విధమైన వివాదంలో లేవు గత కొన్ని సంవత్సరాల నుండి ఈ ల్యాండ్ కలిగిన రైతు యొక్క స్వాధీనంలో నుండి ఉంది ఈ ల్యాండ్ హండ్రెడ్ పర్సెంట్ క్లియర్ టైటిల్ కలిగినటువంటి ల్యాండ్గా ఉండి ఉంది రెవెన్యూ రికార్డ్స్ ప్రకారం ఈ ల్యాండ్ జరాయితీ ల్యాండ్గా ఉంది రెండవదిగా రిజిస్ట్రేషన్ రికార్డ్స్ సంబంధిత సబ్ రిజిస్టార్ ఆఫీస్ యొక్క రికార్డ్స్ అయిన ట్వంటీ టూ ఏ రికార్డ్స్ నందు మనం చూస్తున్న ఈ ల్యాండ్ యొక్క సర్వే నెంబర్స్ లేనందున ఈ ల్యాండ్ గవర్నమెంట్ వారికి చెందిన ల్యాండ్గా లేదు అదేవిధంగా సబ్ రిజిస్టార్ ఆఫీస్ యొక్క ప్రొవిడెడ్ ప్రాపర్టీస్ అనగా నిషేధించబడినటువంటి భూముల జాబితాలో మనం చూస్తున్న ఈ ల్యాండ్ యొక్క సర్వే నెంబర్ లేనందున ఈ ల్యాండ్ రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు ఎలాంటి అభ్యంతరం లేవు ఈ ల్యాండ్పై ఏ విధమైన కోర్టు అటాచ్మెంట్స్ లేని విధంగా ఉంది రిజిస్ట్రేషన్ రికార్డ్స్ ప్రకారం ఈ ల్యాండ్ జరాయితీ ల్యాండ్గా ఉంది మూడవదిగా ఈసీ ఈసీని కనుక పరిశీలించినట్లయితే మదర్ డాక్యుమెంట్ నుండి అన్ని లింక్ డాక్యుమెంట్స్తో పాటు ప్రస్తుతం డాక్యుమెంట్ వరకు ఈసీ నందు పొందుపరచబడి ఉన్నవి ఈసీ నందు ఏ విధమైన మోడ్ కేసు కానీ అగ్రిమెంట్స్ కానీ లేకుండా ఈసీ క్లియర్గా ఉంది ఇక నాలుగవదిగా ఒరిజినల్ డాక్యుమెంట్స్ రెవెన్యూ వారు ఇష్యూ చేయబడినటువంటి పట్టాదార్ పాస్ టైటిల్డ్ బుక్ ఇవన్నీ ఒరిజినల్స్ వీళ్ళ దగ్గర ఉండి ఉన్నాయి రిజిస్టర్ పరమైన అన్ని లింక్ డాక్యుమెంట్స్తో పాటు ప్రస్తుత డాక్యుమెంట్ వరకు వీళ్ళ దగ్గర ఒరిజినల్స్ ఉండి ఉన్నాయి ఇక ఐదవదిగా ప్రైస్ ఈ విధంగా ఉన్నటువంటి ఈ సాగులో ఉన్నటువంటి ఈ ల్యాండ్ను ఈ ల్యాండ్ కలిగిన రైతు ఈ ల్యాండ్ యొక్క ఒక ఎకర్ మొత్తం కలిపి ఒక లక్ష డెబ్బై ఐదు వేల రూపాయలుగా చెప్పుచున్నారు అయితే కార్డ్ వ్యాల్యూ అనగా గవర్నమెంట్ వారు నిర్ణయించిన ధర మాత్రం ఒక లక్ష తొంభై ఐదు వేల రూపాయలుగా ఉండి ఉంది అయితే ఈ ల్యాండ్ కలిగిన రైతు కార్డ్ వ్యాల్యూ అనగా గవర్నమెంట్ వారు నిర్ణయించిన ధర కంటే కూడా తక్కువగా అమ్ముచ్చున్నారు కాబట్టి ఈ ల్యాండ్ను కొనదల్చిన వారు మీరు మీ యొక్క అభిప్రాయాన్ని మీ కాంటాక్ట్ నెంబర్ను కూడా మాకు మెయిల్ ద్వారా తెలుపగలరు ఆ విధంగా మెయిల్ ద్వారా పంపినటువంటి మీకు మేమే కాంటాక్ట్ చేసి ఈ యొక్క ల్యాండ్ పూర్తి డీటెయిల్స్ మీకు ఇవ్వగలం మీరు మెయిల్ చేయవలసిన మెయిల్ ఐడి బై అండ్ సెల్ విత్ నైంటీ నైన్ ఎట్ ద రేట్ ఆఫ్ డాట్ కామ్ ఫ్రెండ్స్ వీడియోను లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి మరిన్ని ల్యాండ్కి సంబంధించిన బై అండ్ సెల్ యొక్క సమాచారం కొరకు ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోనండి థ్యాంక్ యూ